నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. జీవితకు చర్మాకంలో వృద్ధులకు అనాథలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగానే రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తొలిసారిగా దాదాపు 50 లక్షల రూపాయల పైగా వ్యయంతో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దాదాపు 40 లక్షలతో 25 బెడ్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. ప్రారంభం అనంతరం మంత్రి తారక రామారావు మాట్లాడుతూ, జీవితపు చరమాంకంలో అనేక మంది వృద్ధులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి కోసం ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ వారికి ఆరోగ్య సదుపాయాలతో పాటు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని, రానున్న రోజుల్లో బెడ్ల సంఖ్యను కూడా పెంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంరక్షణ కేంద్రంలో ఉన్న వృద్ధులను మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా కలెక్టర్ అనురాగ్ జైన్ తో పాటు జెడ్పీ చైర్పర్సన్ నెలకొండ అరుణ రాఘవరెడ్డి, స్థానిక నేతలు ఉన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 26,000 పాఠశాలల్లో అన్నింటినీ కూడా
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడంతో పాటుగా ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, డిజిటల్ తరగతి గదులు, పిల్లలకు మంచి హై స్కూల్లో అయితే పిల్లలకి మంచి భోజన వసతి, డైనింగ్ హాల్తో అదే రకంగా ప్రతి పాఠశాలలో టాయిలెట్లు, ప్రతి పాఠశాలలో అదనపు తరగతి గదులు, అధ్యాపకులకి స్టాఫ్ రూము, ప్రధానోపాధ్యాయుడికి ప్రత్యేకంగా ఒక గది, ఈ రకమైన ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో విద్యా వ్యవస్థలో సమూలమైన ఒక మార్పుకు శ్రీకారం చుట్టి ఇన్ని రకాల కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉంటాం. అయితే ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ఏదైతే ఉందో కేవలం ఒక మంచి పని చేయాలి, ముఖ్యంగా మా చిన్నారి తమ్ముళ్ళు చెల్లెళ్ల ముఖంలో చిరునవ్వు చూడాలన్న ఆలోచనతోనే ఈ సంవత్సరం మీకోసమే ప్రత్యేకంగా ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ ట్యాబ్స్ అందజేయడం జరుగుతూ ఉంది. ఈ ట్యాబ్ ఏదైతే ఉన్నదో ఈరోజు మీరు చూసినట్టయితే మరి ఇందులో మీకు రాబోయే రోజుల్లో ఐఐటి కానీ నీట్ కానీ పోటీ పరీక్షలన్నింటికీ సరిపడా మీకు ఏమేమైతే సమాచారం కావాలో ఇందులో ఆకాష్ బైజూస్ వారు పూర్తి స్థాయిలో వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా ఇందులో లోడ్ చేయబడింది. ఈ ట్యాబ్ మీరు బయట కొంటే 10,000 రూపాయలు అవుతుంది, ఆ సాఫ్ట్వేర్ కూడా కలిపితే మరొక 75,000 రూపాయలు అవుతుంది. అంటే దాదాపు ఒక్కొక్క ట్యాబ్ విలువ 86,000 రూపాయల ట్యాబ్ని మీకు ఉచితంగా ఈరోజు మీ చేతిలో పెడతాను. దయచేసి మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని కోరేది ఏంటంటే మీరు బాగా చదువుకుంటే మీ అధ్యాపకులతో పాటు మీ లెక్చరర్లు మీ టీచర్లతో పాటు మీ తల్లిదండ్రులు వారితో పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా గర్వపడతాం, సంతోషపడతాం.